ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్త మద్యం పాలసీలో భాగంగా సోమవారం లిక్కర్ షాపులకు లాటరీ తీయబోతున్నారు. ఈ ప్రక్రియను జిల్లాల వారీగా చేపడతారు. ఎక్సైజ్ అధికారులు ఈ నెల 16 నుంచి కొత్త మద్యం విధానం అమలులోకి రానుంది. గడువు ముగిసే నాటికి మొత్తం 3,396 దుకాణాలకు 89,882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఫీజుల వల్ల ప్రభుత్వానికి 1,797 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 లిక్కర్ షాపులకు అత్యధికంగా 5,825 దరఖాస్తులు రాగా అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని మరోసారి పరిశీలించాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్త మద్యం పాలసీలో భాగంగా సోమవారం లిక్కర్ షాపులకు లాటరీ తీయబోతున్నారు. ఈ ప్రక్రియను జిల్లాల వారీగా చేపడతారు. ఎక్సైజ్ అధికారులు ఈ నెల 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. గడువు ముగిసే నాటికి మొత్తం 3,396 దుకాణాలకు 89,882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఫీజుల వల్ల ప్రభుత్వానికి 1,797 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 లిక్కర్ షాపులకు అత్యధికంగా 5,825 దరఖాస్తులు రాగా అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని మరోసారి పరిశీలించాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్త మద్యం పాలసీలో భాగంగా సోమవారం లిక్కర్ షాపులకు లాటరీ తీయబోతున్నారు. ఈ ప్రక్రియను జిల్లాల వారీగా చేపడతారు. ఎక్సైజ్ అధికారులు ఈ నెల 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. గడువు ముగిసే నాటికి మొత్తం 3,396 దరఖాస్తు దుకాణాలకు 89,882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఫీజుల వల్ల ప్రభుత్వానికి 1,797 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 లిక్కర్ షాపులకు అత్యధికంగా 5,825 దరఖాస్తులు రాగా అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని మరోసారి పరిశీలించాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క కొత్త మద్యం పాలసీ ఏదైతే రాబోతుందో దీని అమలు ఏ రకంగా ఉండబోతుంది? అండ్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగానే దరఖాస్తుల ఫీజుల ద్వారా కూడా భారీగానే ఆదాయం వచ్చినట్లుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? నిజా, ప్రస్తుతం ఏపీలో మద్యం పాలసీకి సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక క్యాబినెట్కి సంబంధించినటువంటి సబ్ కమిటీ కూడా మద్యం పాలసీకి సంబంధించినటువంటి అమలు పైన ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చి కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని పరిశీలించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు రేపు 16వ తేదీ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నూతన మద్యం పాలసీ అమలవుతుంది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మద్యంకు సంబంధించినటువంటి అమ్మకాలు వెళ్ళబోతున్నాయి. ఇందుకు సంబంధించి రేపటి నుంచి పెద్ద ఎత్తున లాటరీకి సంబంధించినటువంటి అంశం తెర మీదకి రాబోతుంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాల వారీగా దరఖాస్తుదారుల నుంచి కూడా తీసుకున్నటువంటి అర్జీల మేరకు వాటిని పరిశీలించి జిల్లాల వారీగా ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ సంబంధించిన కార్యాలయాలు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వేదికల ద్వారా కావచ్చు, రేపటి నుండి జిల్లా కలెక్టర్
ఎస్ మనం చూస్తున్నాం ఈ నెల 16 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమలు కాబోతుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం 3,396 దుకాణాలకు 89,000 పై చిలుక దరఖాస్తులు వచ్చాయి. ఇక దరఖాస్తుల ఫీజుల ద్వారా దాదాపుగా 1,800 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లభించినట్లయింది. ఇక అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో దరఖాస్తులుంటే అనంతపురం జిల్లాలో మరి తక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. దీనిపైన పునః పరిశీలించాలంటూ కూడా అటు ఎక్సైజ్ అధికారులు ఆలోచిస్తున్నారు. ఎస్ఆర్ఈ చెప్పండి దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులకు సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున 5,800 పైసలకు దరఖాస్తులు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అనంతపురంలో అతి తక్కువ దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మరోసారి పరిశీలించాలని చెప్పి కూడా జిల్లా యంత్రాంగం భావిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించినంత వరకు రేపటి నుండి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో టెండర్లకు సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేశారో వాళ్ళందరికీ కూడా మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను కేటాయించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఈ అంశాలకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నా. రేపు దరఖాస్తులకు సంబంధించినంత వరకు కూడా ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లాటరీకి సంబంధించినటువంటి పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తారు. ఇక తర్వాత ఎల్లుండి మద్యం సంబంధించినటువంటి దుకాణాలను అప్పగించేటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 16వ తేదీ నుంచి పెద్ద ఎత్తున దుకాణాల్లో నూతన మద్యం పాలసీకి అనుగుణంగా ప్రైవేట్ వ్యక్తులు మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి విక్రయాలు జరిపేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కేబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీ ప్రత్యేకమైనటువంటి స్టడీ కూడా చేసింది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి మద్యం పాలసీని అమలు చేశారు. కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా మద్యం విధానం అమలు చేస్తామని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సునీత రైట్ హరీష్ థ్యాంక్ యూ.